అస్సలాం అలైకుం. అందరు బాగుండరా? అందరు బాగుండాలని అల్లాతో కోరుకుంటున్నాను. నేను మీ దైవంలో నేను బాగుండాలి. చూడండి, ఈరోజు సాయిబులా వంటల్లో 2 కేజీలు తీసుకున్న చేప, పచ్చి చేపలు చూడండి. ఇవి ఫిష్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి మసాలా పట్టించి 1 గంట పెట్టాలి. మసాలా పట్టించి ఇట్లా కట్లు వేపించినాను. మసాలా పెట్టిస్తాను చూడండి. దీనిలో కావాల్సిన మసాలాలు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పాయ పేస్టు, చెక్క, యాలకులు పౌడర్, దిల్బహార్ మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఫస్ట్ దానికి సరిపోయినంత 1 స్పూన్ వేస్తున్నాను ఉప్పు. తర్వాత మనం చూసి వేసుకునొచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టమవుతుంది. 1 స్పూన్ వేసిన రెండు స్కూలు ధనియాల పొడి. రెండు స్కూలు దిల్బహార్ మసాలా. చెక్క యాలకుల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. కారం 2 స్పూన్లు వేస్తాము. ఇది అల్లం పేస్ట్ 2 స్పూన్లు. దీంతో ఇవన్నీ పట్టించుకొని మనం ఇట్లా ఒకటొక్కటి దానికి పట్టించుకోవాలి సపరేట్. ఒకటొకటి చేపను పట్టుకొని ఇట్లా సపరేట్ పట్టించుకోవాలి. ఇట్లా మసాలాలు బాగా పట్టే వరకు మనం ఇట్లా చేతితో పట్టిస్తే బాగా పట్టుకుంటాయి. లోపల కూడా పట్టించుకోవాలి కొంచెం మసాలాలు. ఈ ఫ్రై కోసమే సపరేట్ మనకు దొరుకుతుంది మార్కెట్లో. పులుసుకైతే ఇది బాగుండదు, ఫ్రైకే బాగుంటుంది. ఇలాంటిదే తెచ్చుకోవాలి ఫ్రైకి. అంతా బయట లోపల ఇట్లా మసాలా పట్టించుకోవాలి. అయింది, 1 గంట అయింది. ఫ్రై చేసుకుందాము. మసాలా పట్టించిన ఆయిల్ పెడదాం స్టవ్ పైన. 1/2 గంట పెట్టుకుంటే చాలు. గంట పెట్టాలని ఏం అవసరం లేదు. 1/2 గంట పెట్టుకున్నా చాలు. 1 గంట పెట్టుకుంటే ఎక్కువ టేస్ట్, మసాలా ఎక్కువ పట్టుకుంటుంది. ఆయిల్ వేడి అయింది, చేప వేస్తున్నా. ఆయిల్ మనం పైన చిట్లకుండా మూత పెట్టేసుకోవాలి. అట్లా మనం ఫ్రై చేస్తాడు మన పైకి చిట్లుతుంది ఆయిల్. ఆయిల్ చిట్లకుండా మూత పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా చేసి ఇట్లా పడి చేయాలి.
ఆయిల్ వేడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. రెడీ అయినాయి చూడండి. మీరు నేను చేసినట్లా మీరు తిని చూడండి, టేస్ట్ బాగుంటుంది చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూసిన వాళ్ళు లైక్ చేయండి.